కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని 15,000 ముస్లిం మైనారిటీ కుటుంబాలకు పోచమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ నెలలో ఈ ఒక్క ముస్లిం సోదరులు ఇబ్బంది పడకూడదని పోచమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు 15,000 కుటుంబాలకు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మాసంగా భావిస్తారు అన్నమాట, అంటే ఒక నెల పాటు చేస్తున్న కార్యక్రమం. ఇవన్నీ కూడా ముస్లింలందరూ కూడా బాగా అధికారులందరికీ కూడా సహకరించి చేస్తున్నారు. ఎవరు బయటికి రాబోతున్నా అందరూ కూడా ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటారు, చేస్తున్న పరిస్థితి అన్నమాట. సో ఇది ఏమైతేనేమో వాళ్ళకందరికి కూడా మనకున్న పరిస్థితుల్లో బయట ఆ పనులు చేసుకుంటే కానీ వాళ్ళకి ఇంట్లో గడవని పరిస్థితి అన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అనేక రకాలుగా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 1,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. 3 సార్లు రేషన్ రైస్ వాళ్ళందరికీ కూడా 3 సార్లు ఒక్కొక్కరికి 5 కేజీల వంతున 15 కేజీల వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా